తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోసుకున్న జగన్ చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు తనపై ఉన్న అవినీతి మరకలను జగన్ అందరికీ అందించాలని చూస్తున్నారన్నారు జగన్ అవినీతి అక్రమ సంపాదన కేసుల వివరాలపై ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రెండు పద్నాలుగు ఎన్నికలకు ముందు లక్ష కోట్లు ఉన్న జగన్ ఆస్తి ఇప్పుడు దాదాపు మూడున్నర లక్షల కోట్లకు చేరిందని నిమ్మల విమర్శించారు అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగినటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయడం అని అంటే ఒక దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక క్విడ్ ప్రో ఒక షెల్ కంపెనీలు ఒక ఇన్సైడ్ ట్రేడింగ్ ఇవన్నీ పరిచయం చేసింది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అవినీతి గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదం ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి రెండు వేల సంవత్సరంలో ఉన్న చిన్న ఇల్లును కూడా అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వండి అని తన ఆర్థిక పరిస్థితిని తెలియజేసిన వ్యక్తి రెండు వేల నాలుగులో తండ్రి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు వరకు చూస్తే అఫీషియల్గా గా మరి మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలని అమాంతంగా ఎట్లా ఎగబాకారో ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా నాకు తెలుసుండి ఇది దగ్గర దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అంచనా వేసినటువంటి సొమ్మిది ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే ఈ యొక్క రెండు వేల నాలుగు తొమ్మిది లక్ష మూడు వేల కోట్లు ఇప్పుడు నాకు తెలుసుండి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈవేళ ఆ యొక్క మార్కెట్ వాల్యూ పెరిగేటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దోపిడీ చేశాడనేది అది ఒక ఉదాహరణ మరి ఏదైతే ఆయన మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయని మనం చెప్పక్కర్లా మొన్న రెండు వేల పంతొమ్మిది ఆయన వేసిన ఎన్నికల అఫిడవిట్లో నా మీద ముప్పై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఆయన మీద ఉన్నటువంటి కేసుల నిమిత్తం స్టేలు జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నది నూట యాభై ఎనిమిది అదేవిధంగా ఏదైతే ఇంకొక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సదాశివం గారు ఆయన వ్యాఖ్యలు చూస్తే జగన్ లాంటి ఆర్థిక నేరస్తులను శిక్షించకపోతే మొత్తం సమాజమే నాశనం అవుతుంది నష్టపోతుంది అదేవిధంగా ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ ఆయన కూడా చాలా క్లియర్ గా మోహన్ దాస్ పాయ్ ఆయన కూడా చెప్పారు ఈవేళ ఏదౌతే జగన్మోహన్ రెడ్డి విదేశీ పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని ఈవేళ ఈ రాష్ట్రంలో పోగొట్టాడు అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే షార్ట్ షీట్ వన్ ఏదైతే చూస్తే మరి ఇందులో చాలా క్లియర్ గా ఏదైతే హటీరో అరబిందో కంపెనీలకి జరిగినటువంటి లబ్ధి వల్ల జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి జగతీలోకి ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే షార్ట్ షీట్ నెంబర్ టూ చూస్తే రెండవ షార్ట్ షీట్ చూస్తే ఏదైతే మరి అరవిందో హెటెరోలకు సంబంధించి అరవై ఎకరాలు లబ్ధి చేయడం ద్వారా జగన్ కంపెనీలకి థర్టీ పాయింట్ సిక్స్ సిక్స్ కో కోట్ల రూపాయలు ఆయన కంపెనీకి పెట్టుబడులు వచ్చాయనేది ఛార్జ్షీట్ రెండు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే షీట్ మూడు కనుక మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఏదైతే విశాఖపట్నంలో రాంకీకి అక్రమంగా ఏదైతే భూములు కేటాయించారో దాని నిమిత్తం జరిగినటువంటి లబ్ధి ద్వారా ఏదైతే జగతి పబ్లికేషన్స్ జగతి పబ్లికేషన్స్ కి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు అక్రమంగా పెట్టుబడులు వచ్చాయనేది ఇది మనం చెప్పడం కాదు ఇవన్నీ కూడా సిబిఐ దర్యాప్తు చేసి షార్జీ షీట్లలో ఉన్నటువంటి విషయాలనే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చూపిస్తూ ఉన్నాం పిక్ కి నాలుగు వేలు ఎకరాలు మాత్రమే కేటాయిస్తూ కేబినెట్ ఆ రోజు నిర్ణయం తీసుకుంటే దానికి విరుద్ధంగా రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఆ రోజు ఇరవై ఎనిమిది వేలు ఎకరాలు వానపిక్కి కట్టపెట్టడం ద్వారా ఏదైతే నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా జగన్ సంస్థల్లో ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలు ఇవాళ జగన్ కంపెనీలకి పెట్టుబడులు అంటే క్విడ్ ప్రో ఏ రకంగా జరిగింది అనేది ఇదే ఒక మంచి పెద్ద ఉదాహరణ ఆ రోజు సాక్షి పత్రిక సాక్షి ఛానల్ని ఏదైతే ఆయన ప్రారంభించాడో మరి దాంట్లో చూస్తే జగన్ పెట్టుబడి ఎనిమిది లక్షల రూపాయలు కానీ సాక్షి మొత్తం విలువ కనుక చూస్తే నాలుగు వేలు కోట్ల రూపాయలు అంటే నాలుగు వేలు కోట్లు విలువ చేసేటటువంటి ఆ సాక్షిలో ఈయన పెట్టుబడి ఎంతంటే ఎనిమిది లక్షల రూపాయలు కేవలం అది ఎట్లా అంటే సాక్షికి ఒక పది రూపాయలు షేర్ ఉంటే దాన్ని మూడు వందల రూపాయలకి పెంచి ఈవేళ ఆ పెట్టుబడులు పెట్టి ఆ యొక్క అవినీతి పత్రికను అసత్య పత్రికను అసత్య ఛానల్ని ఈవేళ నడుపుతున్నటువంటి పరిస్థితి